అసభ్యోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దగా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగా పార్టీ నేతలు కమ్మల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన దినోత్సవం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను వంచిస్తుంది, మోసానికి గురి చేస్తుంది, బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఖమ్మం చర్చి కాంపౌండ్లో బీఆర్ఎస్ దిష్టి బొమ్మను దశాబ్ది ఉత్సవాల పేరుతో ఏర్పాటు చేసిన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఖమ్మం నగరంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలు మహిళా పోలీసులు అదుపులో తీసుకొని మేడం చెప్పండి మీ ఆందోళన. మా ఆందోళన ఈ రోజు నిరసన ప్రోగ్రామ్ చేస్తున్నాం. పేద ప్రజలకు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు. దళిత బంధు పేరు మీద మోసం, డబుల్ బెడ్రూమ్ పేరు మీద మోసం, అన్నిటికీ ప్రజల బీసీ పేర్ల మోసం. ఈ రోజు బీసీల 54% మోసం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలు మహిళా రక్షణ రక్షణ లేదు. పోలీసులు చూస్తున్నారు అన్ని వాళ్ళ వ్యవహారం పోలీసులు పొలిటికల్ పొలిటికల్ పనిచేస్తున్నారు. మహిళా రక్షణ లేదు. మహిళా కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ అరాచకాలను అక్రమాలను ప్రజలకు వివరిస్తుంది. బీఆర్ఎస్ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ప్రజలను వంచారు. ఈ రోజు బీసీలకు 100,000 రూపాయలు ఆర్థిక సాయం అని చెప్పేసి బీసీలకు 100,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. విహెచ్ ఉన్నారు వేస్తూ మాట చెప్పండి. చూడండి ఇది తీరని గుండాగిరి. వాళ్ళు దశాబ్ది ఉత్సవాలు 20 రోజులు చేసుకుంటే మేమేమన్నా ఆపినామా? మీరు చెప్పండి. 20 రోజులు చేసుకున్నారు. మేమన్నా నువ్వు చెప్పిన దాంట్లో అన్ని అబద్ధాలు ఉన్నాయి. 2 బెడ్రూమ్ ఇవ్వలేదు, 3 ఎకరాలు ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. మీది నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పెరిగిపోయింది. ఇంటికో ఉద్యోగం అన్నాం ఇవ్వలేదు. ఇవన్నీ మేము తప్పనిసరిగా అదేవిధంగా ఎవరు అమిత్ షా అన్నాడు ఏది ముస్లింల రిజర్వేషన్ చేసి తీసేస్తా అంటే కేసీఆర్ ఒక మాట మాట్లాడదు. ఇవన్నీ ఆయన చేసినప్పుడు మేము ఆపినామా? విహెచ్ గారు పెద్ద ఎత్తున దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మేము హైవేలు కట్టాము, స్కైవేలు కట్టాము, బంగారు తెలంగాణ చేసామని చెప్తున్నారు. మీరే ఉంటారు. అరే ఆయన ఏమన్నా చెప్పుకున్నాడు? మేము మమ్మల్ని ఎందుకు ఆపుతున్నాడు? మేము ఆపినామా ఆయనను? అది చెప్పండి. మీరు ఆయన 20 రోజులు ప్రోగ్రామ్ చేస్తే వీ నెవర్ ప్రొటెస్ట్ ఎనీథింగ్. మేమేమన్నా నువ్వు చెప్పిన అబద్ధాలు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? నువ్వు చేయగలిగింది ఏంటి? అబద్ధాలు చెప్తుంటే మేము ఆడియోకి ఇస్తుంటే మమ్మల్ని ఆపడం ఏంటండి? ఇది గుండాగిరి. పోలీసు వాళ్ళు కూడా చెప్తూ వచ్చేది మా ప్రభుత్వం ఎవడు ఎక్కువ చేస్తాడో అని పని పట్టేది గ్యారంటీ. బీఆర్ఎస్ చేస్తున్న అబద్ధ ప్రచారాలను ప్రజలకు వివరిస్తున్నావు. బీఆర్ఎస్ ఏదైతే చెప్పిందో ఆ హామీలు ఏ ఒకటి కూడా అమలు చేయలేదు. కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను మంచి